హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్నాస్ కిచెన్ స్వప్నానండి. ఈరోజు మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడంతా జ్వరాల సీజన్ నడుస్తుంది కదా, నోటికి ఏమీ రుచిగా అనిపించదు, పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు, మనకైనా కూడా ఇష్టం అనిపించదు. దానికోసం నేను ఇప్పుడు మీకోసం సరికొత్త, నోటికి రుచిగా ఉండే సరికొత్త వంటకాన్ని, అంటే సరికొత్తదంటే సరికొత్తది కాదు, పాతకాలందే, కానీ నేను నా పద్ధతిలో చేసి చూపిస్తాను. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని నా పద్ధతిలో చేసి చూపిస్తాను, మీరు కూడా ఇలా ట్రై చేసి చూసి తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దానికోసం పచ్చిమిర్చి, టమాటో, పుదీనా, కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లిపాయ, జీలకర్ర తీసుకోవాలి మనం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేయాలి. ఇలా వేగుతున్నప్పుడు చూడండి, మనం మిర్చి అనేది వేగిన కొంచెం వేగినాక ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ జీలకర్ర వేసి వేసినాక ఇది మిక్సీ జార్లోకి తీసేయాలి. తర్వాత పుదీనాను ఏం ఆయిల్ వేయకుండానే, ఇందులో మిర్చి కోసం వేసిన ఆయిల్ ఉంది కదా అందులోనే సరిపోతుంది. వేపాలి మంచిగా. ఆకు కాబట్టి తొందరనే వేగిపోతుంది. జ్వరాలు వచ్చినప్పుడు నోటికి కొంచెం కారం కారంగా తినబుద్ధి అయినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు నోటికి కారం కారం తినబుద్ధి అవుతుందండి. కారం కారం తినబుద్ధి అవుతుంది అనేసి మనం ఆ టైంలో హెల్త్ని మర్చిపోకూడదు. కారంలో కూడా హెల్తీని వెతుక్కొని టేస్టీగా చేసుకోవాలి, అది ఇంట్లోనే చేసుకోవాలి. ఇప్పుడు సీజన్ అస్సలు బయట బాగాలేదు కాబట్టి మనం ఎక్కువ హోమ్ మేడ్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 10 నిమిషాలు కష్టం అనిపిస్తుంది కానీ, 10 నిమిషాలు కష్టం అనిపిస్తుంది కానీ ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యం. బయట ఏ ఆయిల్ వాడతారో, ఏం మసాలాలు వాడతారో మనకు తెలియదు కాబట్టి మనం బయట ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు ఈ రోజులలో ఉన్న పరిస్థితులను బట్టి. సో మన పుదీనా అనేది వేగిపోయిందండి, మనము ఈ స్టేజ్లో తీయాలి పుదీనాను. తర్వాత కరివేపాకు, ఇది పిల్లలు తినమంటే కూరలలో వేస్తే తినరు, సో ఇట్లా చట్నీలలో ఏర్పడకుండా వేసి అలవాటు చేయాలండి. ఇది కళ్ళకు కానీ వెంట్రుకలకు కానీ చాలా మంచిది. కరివేపాకు షుగర్కి కానీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కరివేపాకు అనేది మంచి ఫుడ్. ఇది మనము పిల్లలకు ఇలా ఏర్పడకుండా అలవాటు చేస్తే వాళ్ళకి తెలియకుండానే అలవాటు అయిపోతుంది మన టేస్ట్ అనేది. ఇది వేపుకునేటప్పుడు కోస్త ఆయిల్ వేయాలి. మన కరివేపాకు కూడా వేగింది అండి, మనకు కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ వస్తుంది. మనకి ఇక్కడ వీడియోలో స్మెల్ తెలియదు కానీ ఇక్కడ మనకు స్మెల్ వస్తుంది. దాన్ని చూసుకొని మనం తీసేయాలి. మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకు ఆ ఫుడ్ అలవాటు అవుతుందండి. ముందు పెద్దవాళ్ళం హెల్దీ అలవాటు చేయాలి, హెల్దీ అలవాటు చేస్తే పిల్లలకు అలవాటు అయిపోతుంది. తర్వాత టమాటో, ఒక నేను 4-5 టమాటోస్ తీసుకున్నాను. ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసేస్తా. ఇది సిమ్లో ఉడుకుతుంది. చూడండి టమాటో హాఫ్ ఉడికింది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం వేపి పెట్టుకున్న ఈ పుదీనా ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. చూడండి మన టమాటోలు అనేవి ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి ఒక 5 మినిట్స్ చల్లారి పెట్టాలి. వేడి వేడి మిక్సీలో వేస్తే మిక్సీ మొహమ్మద్ జిల్లుద్ది కాబట్టి ఒక 5 మినిట్స్ చల్లారినాక మిక్సీ వేసేసి, కొంతమంది పుదీనా చట్నీని తాలింపు వేసుకుంటారు కానీ తాలింపు వేయకుండా బాగానే ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు, చపాతీకి కానీ, దోశకి కానీ, దేనికైనా బాగుంటుంది. ఇది లోటి పచ్చడి అండి, మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకుని చూడండి. మన రోటి పచ్చడి రెడీ అయిందండి, మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చెప్పిన పద్ధతిలో చేసుకుని ఎలా ఉందో, మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వీడియోని మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.